చూశారు కదండి, మనిషి యొక్క జీవితం ఎక్కడ ఎలా ఏ టైంలో ఏ సెకండ్లో ఇక్కడ గంట అయిపోతుందో తెలీదు. మనం ఉన్నంత కాలం 10 మందితో మంచిగా ఉంటూ 10 మందిలో ఉంటూ ఒక ఇద్దరు ముగ్గురు సహాయం చేయగలిగితే చేద్దాం, లేదంటే సైలెంట్గా ఉందాం. కానీ మన వల్ల ఒకరికి హాని జరిగే రకంగా ఎవరు చేయకండి దయచేసి. ఎందుకంటే మనం ఎంత సంపాదించినా సరే వెనకేసుకొని అయితే పోలేము, వదిలేసి వెళ్ళిపోవలసింది ఎవరైనా సరే. ఇది అర్థం చేసుకోలేక చాలామంది డబ్బు కోసం నానా తిప్పలు పడుతూ ఉంటారు. కానీ ఆయన చూడండి, ఆయన భోజనం బుక్ చేశాడు, అది వచ్చింది, అది తినే ఒక ముద్ద ప్రాప్తం కూడా లేదు ఆయనకి, చచ్చిపోయాడు, దాని మీద పడి చచ్చిపోయాడు. అట్లాగా ఉన్నది కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు కావచ్చు. ఎప్పుడు వెళ్ళిపోతామో ఎలా వెళ్ళిపోతామో ఎవరికి తెలియదు. ఉన్నంతకాలం మంచిగా ఉంటే మరి ఒక వాల్యూ ఉంటుంది 10 మందిలో. చెడుగా ఉండి సంపాదించుకొని, చెడుగా ఎంత సంపాదించుకొని పోయినా సరే ఆ డబ్బుని అనుభవించేవారు వేరే వాళ్ళు ఉంటారు. మనం చేసిన పాపాలు ఏవైతే ఉంటాయో ఆ పాపాలు జనాల్లో తిరుగుతూనే ఉంటాయి. పైకి వెళ్ళిన తర్వాత కూడా భగవంతుడు క్షమించడు. మీరు హ్యాపీగా ఉండండి, మీ పక్కన ఉన్న వారిని హ్యాపీగా ఉంచండి. మనం ఆవేశపడి చేసేది ఏమీ లేదు, జరిగేది అది జరుగుతూనే ఉంటుంది.